ప్రజల పక్షమున నిలచిన దేవా, ప్రజల పక్షమున నిలచిన దేవా, శత్రువులపై జయమిచ్చిన ప్రభువా, శత్రువులపై జయమిచ్చిన ప్రభువా, శక్తి చేత కాదులే బలము చేత కాదులే, శక్తి చేత కాదులే బలము. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో ప్రభు పేరిట మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృప, మరి ఒక మారు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని ప్రభువు నాకు అనుగ్రహించి ఉన్నారు. మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభువా. ఇదిగో నాయన, ఈ సమయంలో మరి ఒక మారు నాయన మీ వాక్యాన్ని వినేటువంటి భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించారు నాయన. మరి అవలే మీ పాద సన్నిధిలో కూర్చున్నాం ప్రభువా, మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. శ్రేష్టమైనటువంటి మీ మాటలు మాకు అందించమని కోరుతూ ఉన్నాం. మీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదన మీదాసుడైనటువంటి నాతో కూడా మాట్లాడి ప్రభువా, మా ఆత్మీయ జీవితాలను బలపరిచి అయా మీ కొరకు ప్రయాసపడే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 19:1-2 నేను మీ కొరకు చదువుతున్నాను. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించెను. సుంకపు గుత్తుదారులను ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవడని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. ప్రిలరా, దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. లూకా సువార్త 19:1 జరిగినటువంటి కొన్ని విషయాలు ప్రభువారు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకి అనుకూలంగా సిద్ధపరిచారు. చూడండి, ఈ వాక్య భాగాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎరికో ప్రాంతానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం వింటూ ఉన్నాం. ప్రిలరా, ఆయన శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. చివరి 3.5 సంవత్సరాలు పరిచర్య కొరకు ఆయన ప్రత్యేకించబడి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క అన్ని ప్రాంతాల్లో ప్రభువారు సంచరించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ సంచరించినటువంటి ప్రదేశాల్లో ఎరికో ప్రాంతాన్ని కూడా ప్రభు దర్శించాడు, ఎరికో ప్రాంతాన్ని కూడా ప్రభు చూశాడు. మంచిది, ఈ ఎరికో పట్టణంలో జరిగిన ఒక గొప్ప సంఘటన ప్రభు మనకి అర్థమయ్యే రీతిలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ముద్రించాడు. ప్రియులారా, ఎరికో ప్రాంతంలోనికి యేసు వెళ్ళాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎరికో పట్టణంలోనికి వస్తూ ఉన్నాడన్న సంగతి తెలుసుకొని ఆ ఊరు ప్రజలందరూ కూడా యేసయ్యను చూడాలని ఆశపడుతూ ఉన్నారు. చాలాసార్లు ఈ వర్తమానాన్ని మనం విని ఉంటాం. అనేక మంది దైవజనులు మనకి బోధించడం వలన, అనేక సార్లు ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చూడటం వలన ఈ విషయాలు చాలా మనకి శ్రద్ధగా అర్థమయ్యే రీతిలో చాలాసార్లు మనం చదివి ఉంటాం. ప్రిలరా, ఈ జక్కయ్య సందర్భం ఈ లూకా సువార్త 19 తప్ప మరి ఎక్కడ కూడా లేదు. చూడండి, ఈ యేసు ప్రభు వారు ఎరికో మార్గంలోనికి వచ్చినప్పుడు యేసయ్యను చూడాలని ఆ ఊరి ప్రజలందరూ కూడా ఇష్టపడ్డారు. అవునండి, నిజంగా ఆ రోజు యేసు ప్రభు వారు ఒక్కొక్క ప్రాంతాన్ని సంచరించేటప్పుడు యేసయ్య ఏ ప్రాంతంలోనికి వెళ్ళాడో ఆ ప్రాంతంలోనికి అనేక మంది ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చేవారు. చాలామంది రోగులు తీసుకుని వచ్చేవారు, మంచముల మీద వారిని మోసుకొని తెచ్చేవారు, భయంకరమైనటువంటి రోగాలతో ఉన్నవారు. ఎందుకంటే యేసు ప్రభు వారు వారిని స్వస్థపరుస్తాడు కాబట్టి. చాలా మందిని ప్రభు స్వస్థపరిచాడు. ఆయన ఎందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచినటువంటి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, కనుక ఎరికో ప్రాంతంలోనికి యేసుక్రీస్తు ప్రభు రావటం ఆ ఊరు ప్రజలకు ఒక గొప్ప ఆనందదాయకంగా ఉంది. కారణం ఏంటంటే ఆ ఊరిలో ఉన్న సమస్యలన్నింటినీ ప్రభు పరిశీలించి గొప్ప మేలు చేస్తాడు కాబట్టి, మనుషుల్ని ఆయన విడిపిస్తాడు కాబట్టి, రక్షిస్తాడు కాబట్టి.
మనుషులకు మేలు చేయటానికి ప్రభువారు ఎరికో ప్రాంతాలను కొచ్చాడన్న సంగతి ఆ ప్రజలకు చాలా సంతోషాన్ని కలగజేసింది. ఊరు ప్రజలందరూ కూడా ఎరికో మార్గంలోనికి వెళ్ళిపోయారండి. యేసు ప్రభువారు ఏ మార్గంలో అయితే వస్తూ ఉంటారో ఆ మార్గంలోనికి ప్రజలందరూ వెళ్ళి దారి పొడుగున నిలవబడ్డారండి. రెండు ప్రక్కల నిలవబడ్డారు. యేసయ్య రావడం కొంత ఆలస్యమైంది, ఆయన వస్తూ ఉన్నాడు. యేసయ్య రాక కొరకు వందల మంది వేల మంది ప్రజలు గుంపులు కూడారు. ఇంకెక్కడెక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ప్రజలందరూ కూడా నింపబడ్డారు ఆ పట్టణం అంతా కూడా. ఆ రోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఆ ఊరికి సంబంధించినటువంటి మనుషుడు జక్కయ్య. పిల్లరా, ఈ జక్కయ్య కూడా యేసు ఎవరో అని చూడటానికి వెళ్ళాడంట. బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఆ ఊర్లోకి వచ్చాడు. జక్కయ్య యేసుని చూడటానికి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వస్తాడన్న సంగతి వినగానే ప్రజలు సంతోషపడ్డారో, జక్కయ్య కూడా వచ్చాడన్న వార్త తెలియగానే సంతోషపడినటువంటి ప్రజలు అప్పటికప్పుడు కోపడ్డారంట. ఈ పనికి మాలిన వాడు ఇక్కడికి కూడా వచ్చాడా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పి. ఎందుకంటే జక్కయ్య అంటే ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. జక్కయ్య మోసగాడని, జక్కయ్య పాపి అని, జక్కయ్య కనికరం లేనివాడని, జక్కయ్య అన్యాయస్తుడని రకరకాలుగా ఆ ఊరి ప్రజలు మాట్లాడుతూ ఉండేవారు. ప్రియరా, జక్కయ్య యేసు ప్రభుని చూడటానికి వచ్చాడు. యేసు ప్రభు రావడం కొద్దిగా ఆలస్యమైంది. అయితే జక్కయ్య నిలబడటానికి స్థలం లేదు. అందరూ నిలబడటానికి స్థలం ఉంది కానీ జక్కయ్యకి ఒక్కడికే స్థలం లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నెట్టేస్తున్నారు ఆయన. ప్రియరా, ఎక్కడికి వెళ్ళినా నెట్టేస్తున్నారు. కనుక జక్కయ్య అన్ని వైపులా తిరిగి ఉంటాడేమో, ఎక్కడ జక్కయ్యకి అవకాశం లేదు. ఏది ఏమైనా సరే యేసుని చూడాలనుకున్నాడు. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు మీద కోతిలా కూర్చున్నాడు. అందరూ చూసి నవ్వుకుంటున్నారు. చూసావా, వాడు మంచివాడైతే మా మధ్యలో ఉండేవాడు కదా, వాడు అన్యాయస్తుడు కాకుండా మంచివాడైతే మా మధ్యలో నుంచోబెట్టేవాళ్ళం కదా. ఈరోజు మీ వాడిని నెట్టివేయటానికి కారణం ఏంటంటే వాడి ప్రవర్తన మంచిది కాదు, వాడు నీచుడు, వాడు పాపి అని చెప్పి ప్రజలు రకరకాలుగా మాట్లాడుతూ వాడు ఆ జక్కయ్య వైపు చూసి అపహాస్యం చేశారండి. ఇలా వారు చూస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు రాని వచ్చేసాడు అక్కడికి. యేసుప్రభు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. యేసయ్య రాక ఆరంభమైంది. యేసు ప్రభువారు వచ్చేసాడు. కనుక ఇక మనకి దిగులు లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ సమస్య లేదు, ఏ అనారోగ్యం ఉండదు. ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడని ప్రజల కళ్ళన్నీ కూడా యేసు ప్రభువారి వైపు చూస్తూ ఉన్నాయి. జక్కయ్య కన్నులు కూడా యేసయ్య వైపు చూస్తూ ఉన్నాయి. పిల్లరా, యేసయ్య వచ్చాడండి. ఆ ఊరిలో చాలా మంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళని పలకరించలేదు. ఆ ఊరు పెద్దలు ఉన్నారు, వారిని పలకరించలేదు. ఆ ఊరిలో చాలా మంది గంటల తరబడి ప్రభు కోసం వేచి ఉన్నారు, వారిని పలకరించలేదు. నేరుగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చి తలపైకెత్తి, జక్కయ్య త్వరగా దిగుము. చూసారా, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా సంతోషంతో వెంటనే దిగి యేసుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు, చేర్చుకున్నాడండి. పిల్లరా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. అప్పటి వరకు జక్కయ్య అంటే అందరికీ గిట్టదండి. ఎందుకంటే పాపి, పాపాత్ముడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యేసు అంటే అందరికీ ఆనందం. ఎందుకంటే యేసు ప్రభువారు వస్తే చాలా మేలు. యేసయ్య రాక కోసం ప్రజలు ఉదయం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లరా, కానీ యేసయ్య రావటం వీళ్ళందరినీ పలకరించకపోగా జక్కయ్యని పలకరించడం వీరి హృదయాల్లో కొంత గాయమైనట్టుగా చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి నేను కూర్చున్నాను ఇక్కడ, మా ఊరి పెద్దలందరూ కూడా వచ్చి కూర్చున్నారు ఇక్కడ. యేసుప్రభువారు వీళ్ళందరినీ పలకరించకుండా జక్కయ్యతోనే మాట్లాడుతున్నాడే, యేసుప్రభువారు చాలా మంచివాడు అని మేము అనుకుంటూ ఉన్నాం, కానీ ఈయన పాపాత్ముడితో మాట్లాడుతూ ఉన్నాడు అనుకుంటూ ఉన్నారు. లేదా అప్పటికి కూడా ప్రభు ఎవరితో మాట్లాడలేదు, జక్కయ్యతో అన్నాడు, జక్కయ్య త్వరగా దిగి అన్నాడు. దిగేశాడు. ఈరోజు నేను నీ ఇంటిలో ఉండటానికి వచ్చాను జక్కయ్య, తీసుకెళ్తావా? వెంటనే సంతోషంతో జక్కయ్య యేసుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి. ఇప్పుడు చూడండి, ప్రజలు ఒక జక్కయ్యను మాత్రమే కాదండి, యేసు ప్రభు వారి వైపు కూడా కోపంగా చూడటం ప్రారంభించారు. గమనించారా దేవుని వాక్యాన్ని? జక్కయ్య వైపు ఇప్పటి వరకు కోపంగా చూశారు, ఇప్పటి వరకు యేసయ్యని కూడా చాలా ప్రేమతో చూడని ఆశపడ్డారు. కానీ ఎప్పుడైతే జక్కయ్యని పలకరించాడో యేసయ్య అంటే వీళ్ళ కూడా కొద్దిగా వారి హృదయాల గాయమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అర్థం కావట్లేదు. నేను దేవుడు అనుకున్నాం కదా, ఈయన అభిషక్తుడు అనుకున్నాం కదా, ఈయన రక్షకుడు అనుకున్నాం కదా, ఈయన పాపలను రక్షించడానికి వచ్చాడనుకున్నాం కదా, ఇన్ని విషయాలు ఈయన గురించి గొప్పగా ఉన్నాయి, అన్ని ప్రాంతాల్లో సంచరిస్తుంటే అనేక అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, కానీ తెలిసి యేసు ఈ యొక్క పాపాత్ముడి ఇంటికి ఎందుకు వెళ్ళాడని చెప్పి యేసయ్య వైపు చాలా కోపంగా ఉన్నారంట. కానీ ఏం చేస్తారు,
ఏం చేయలేకపోయారు. చూడండి, జక్కయ్య అయ్యా రాయ్యా అని చెప్పి ఏసయ్యని చేయబట్టుకుని ఇంటికి సంతోషంగా తీసుకెళ్ళిపోయాడు. యేసు ప్రభువారు కూడా జక్కయ్యతో మాట్లాడుతూ జక్కయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. చేసేది ఏమి లేక ఏం జరిగిందో చూద్దాం అని కోపంతో చాలామంది ఏసయ్యని వెంబడిస్తూ ఉన్నారు. చూసారా, ఇలాంటి వాళ్ళు లేకపోలేదండి ఈ రోజుల్లో. నాకు ఒక చిన్న ప్రశ్న వచ్చింది, నా మనసులో ఆ ప్రశ్నించుకున్నాను. నిజంగా వీళ్ళని పరామర్శించాలి ప్రభు కదా, చాలామందిని బాగు చేయాలి కదా, చాలామందికి వాక్యాన్ని పంచాలి కదా. ఏసయ్య జక్క ఇంటికి అసలు ఎందుకు వెళ్ళాడు? నిజమేనండి, జక్క ఇంటికి వెళ్ళడానికి కారణాలు ఏంటి? జక్క ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఆయనతో సహవాసం చేయడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి? ఆలోచన చేసావా? వాళ్ళు అనుకుంటారు, చూద్దాం చూడండి. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకొనెను. 7వ వచనం రాయబడింది, అందరు అది చూచి ఈయన, ఇప్పుడు దాకా అయ్యా ఏసయ్యా అన్నటువంటి వ్యక్తులు కూడా, ఈయన పాపి అనేటువంటి మనిషిని ఇంటికి వెళ్ళాడే అని చెప్పి అందరు కూడా ఏసయ్యని గుర్చి కూడా సనుక్కుంటున్నారు, గొనుక్కుంటూ ఉన్నారు. కానీ చేసేది ఏమి లేక ఆ ఇంటికి ఇల్లు కూడా వెళ్ళిపోయారు. అందరికి కూడా చాలా కోపంగా ఉంది. జక్కయ్యకి అర్థం కావట్లా, ఏది ప్రభువా ఈరోజు ఏంటి, నా హృదయం అంతా సంతోషంగా ఉంది, నేనేం పుణ్యం చేసుకున్నాను, అసలు అందరు నన్ను అక్కడ నుంచోడానికే నాకు అవకాశం లేదు కదా వాళ్ళ మధ్యలో, కానీ ఈరోజు నీవు నా ఇంటిలోకి వచ్చావంటే నేనేమాత్రం పాత్రునయ్యా, ఎంత ధన్యత నాకు దొరికిందని చెప్పి జక్కయ్య పట్టరాని సంతోషం అండి. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ, యేసును అంగీకరించిన వారి అందరి హృదయాల్లో ఇటువంటి సంతోషం ఉంటుంది. ప్రభువారి మనసులో కలిగి ఉన్న ఆలోచన చెప్పాడండి. మీ అందరికీ ఉన్నటువంటి ఆలోచన తెలుసా, ఈయన జక్క ఇంటికి ఎందుకు వచ్చాడనే కదా, ఈ పాపాత్ముడి ఇంటికి ఎందుకు వచ్చాడని తెలుసా, ఎందుకు వచ్చాడేనా అని చెప్పి మీరు అనుకుంటారు కదా అని చెప్పి లేదా ప్రభు మాట్లాడటం జరిగింది. అక్కడ నిజంగా ఒక 2-3 విషయాలు చెప్పి ఈ వర్తమానాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. జక్క ఇంటికి రావడానికి కారణాలు ఏంటి? మంచోడు కాదు, దుర్మార్గుడు, పాపాత్ముడు, దుష్టుడు, అన్యాయస్తుడు, లంచగొండి, రకరకాల ఆలోచనలు అతనికి ఉన్నాయి. కానీ ఏసయ్య అతని ఇంటికే వెళ్ళాడు. ఆ ఊరిలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరిని పలకరించలేదు, వాళ్ళందరూ కోపంగా ఉంది. లేదా చూడండి, జక్క ఇంటికి వెళ్ళడానికి కారణాలు ఏంటంటే మొదటి విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లరా, జక్కయ్య వంకలు చెప్పేవాడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటయ్యా ఈ మాట అంటున్నారని చెప్పి మీరు అనుకుంటారేమో, నిజమేనండి. యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి జక్కయ్య వెళ్ళాడు. అంతకంటే ముందు ప్రజలు చాలామంది కూడా వెళ్ళారు, కానీ జక్కయ్య కూడా చూడటానికి వెళ్ళినప్పుడు ప్రజలెవ్వరు కూడా జక్కయ్యకి అవకాశం ఇవ్వలేదు. నెట్టేశారు, ఎటు పోతే అటు నెట్టేశారు. కనుక నెట్టివేయబడినటువంటి జక్కయ్య వంక దొరికింది. నాకు చూడటానికి అక్కడ స్థలం లేదు కదా, నాకు అంత అవసరమా, ఇంకా ఇంటికి పోతా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవాలా? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు చాలామంది కూడా వారి జీవితాల్లో ఏదో ఒక వంక చూసుకొని ఎన్నోసార్లు దేవుని సన్నిధికి ఆగి ఉంటారండి. వంక దొరికింది, నేను ఎందుకు రాలేదమ్మా ప్రార్థన కంటే, ఇంట్లో చాలా పని ఉందన్న అంటూ ఉంటారు కొంతమంది. పోయిన వారు ఎందుకు ప్రార్థన రాలేదు తల్లి అంటే, ఊరు వెళ్ళలేమన్నా, ఊరు లేదు, పాడు లేదు. ఎన్నో ఎన్నో వంకలండి, దేవుని పని చేయడానికి వంకలు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి వంకలు, ఎన్నో కారణాలు పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. కారణం ఏంటయ్య అంటే దేవుని సన్నిధికి ఎగ్గొట్టాలని, మానుకోవాలని. ప్రియా దేవుని బిడ్డ, అన్ని విషయాలు శ్రద్ధగా అన్ని విషయాలు చూసుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటావు, దేవుని సన్నిధి అనేసరికి అలక్ష్యంగా ఎందుకుంటావు నీవు? జక్కయ్య ఎన్ని వంకలో అయ్యా వాళ్ళు నెట్టేశారు ప్రభా, వీళ్ళు నెట్టేశారు ప్రభా, అందుకే ఇంటికి వెళ్ళాను ప్రభా అనలా. వాళ్ళు నెట్టేసినా గెంటేసినా చీ పో అన్న దుష్టుడా, దుర్మార్గుడా, పాపాత్ముడా అని చెప్పినా కానీ నేనేం చేశాను తెలుసా, వంకలన్నీ పక్కన పెట్టి నా స్థితి తగ్గించుకుని చెట్టెక్కి కూర్చొని ఏసయ్యని చూశాను. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. వంకలు లేవండి జక్కయ్యలో. పాపాత్ముడే అవ్వచ్చు, దుర్మార్గుడే అవ్వచ్చు, లంచగుండే అవ్వచ్చు, అన్యాయస్తుడే అవ్వచ్చు, ప్రజలకి చెడు వ్యక్తిలా కనిపించవచ్చు, కానీ ఏసయ్యను చూసే విషయంలో వంకలు మాత్రం చూసుకోవాలి. ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టుంటావు, ఎన్ని రోజులు దేవుని పరిచర్యకి సహకరించకుండా దూరం వెళ్ళుంటావు. పేరా ఎన్ని వంకలు అందరు, నేను మందిరానికి వస్తాను కదండి, నాతో ఎవరు మాట్లాడలేదండి, అదిగే మందిరానికి మానుకున్నానండి. ఎవరన్నా మాట్లాడతాను మందిరానికి వస్తున్నావా? కాదు కదా. పిల్లరా దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. కొంతమంది అంటూ ఉంటారు, వచ్చానన్న ప్రార్థనకి కానీ చర్చి అంతా నిండిపోయింది, నాకు స్థలం లేదని వెళ్ళిపోయాను. ఎందుకు స్థలం లేదు ఆమెకి, ఎందుకు చర్చి నిండిపోయిందంటే అందరికంటే లాస్ట్ వచ్చింది కాబట్టి.
చెట్టు చివరిలో వచ్చింది, ఖాళీ లేదంట. చివరిలో వస్తే ఖాళీ ఉండిద్దండి, అజ్ఞానంగా మాట్లాడటం కదా కొన్నిసార్లు. చూడండి, ఈయనకి స్థలం లేదు, అవకాశం లేదు, కానీ చెట్టు మీద కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నాడు. యేసు ప్రభువును చూడటానికి ఇష్టపడ్డాడంట. యేసయ్య జక్కయ్య మనస్సును తెలుసుకొని, జక్కయ్య త్వరగా దిగు, వీళ్ళందరికీ అవకాశం ఉంది చూడటానికి చూశారు, నీకు అవకాశం లేకపోయినా కానీ అవకాశాన్ని కల్పించుకొని నన్ను చూడటానికి ఎదురు చూస్తున్నాయి కాబట్టి ఈరోజు నేను నీ ఇంటిలో ఉండాలని ఆశపడుతున్నాను. చూశారా యేసయ్య ఎంత గొప్ప దేవుడో, యేసయ్య ఆలోచన ఎంత గొప్పదో, యేసయ్య జ్ఞానం ఎంత గొప్పదో. చూడండి, ఆయన పైరూపాన్ని చూసేవాడు కాదండి, పైరూపంతో పాటు నీ అంతరంగాన్ని చూసే దేవుడు. హృదయంలోనూ దేవుని గురించి ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో వాటిని చూసి నిన్ను ఆశీర్వదించే దేవుడు అండి. వాక్యం ఏంటని ప్రియా, దేవుని బిడ్డ అందరూ ఆశ్చర్యపడిపోయారు. మీరు అనుకున్నారు కదా ఈ దుర్మార్గుడి ఇంటికి ఎందుకు వచ్చాయని, కానీ వంకలు చూసుకోలా, వంకలు చూసుకోలేదు. చాలా మంది రకరకాల వంకలు పెట్టుకునే ఆగిపోతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డ దేవునితో మాట్లాడుతూ, నువ్వు రక్షణ పొందిన తరువాత ఏ ఆదివారము కూడా ఆయన సన్నిధికి నీవు ఆగకూడదని దేవుడు కోరుతున్నాడు. ఒకటే, ఒకవేళ నువ్వు ఆగిపోయావనుకో, రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, నీవు లేవలేని పరిస్థితి, అనారోగ్యమై భయంకరమైన వ్యాధితో నీవు ఉండి మంచం మీద ఉంటే రాలేకపోవచ్చు, ప్రభువు తెలుసు కాబట్టి. రెండవది, ఒకవేళ చనిపోతే రాలేవు. అన్ని బాగుండి, ఆరోగ్యమంతా బాగుండి, దేవుడిచ్చిన వారమంతా అనుభవించి ఆదివారం ప్రార్థనకి ఎగ్గొడితే ఏమైనా బాగుండేది చెప్పండి. ప్రియరా, జక్కయ్య వంకలు చెప్పుకోలేదండి దేవుని సన్నిధికి. ఈరోజు దేవుని సన్నిధికి వంకలు చెప్పుకోలేని వాళ్ళు కావాలి. ఈరోజు దేవుని మందిరంలో వంకలు చెప్పుకోకుండా యేసయ్యని గణపరిచేవారు కావాలి. అలాంటి వారి కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. చూద్దాం, చూడండి, జక్కయ్యలో ఉండే మరొక లక్షణం మీద చెప్పాలని ఆశపడుతున్నాం. ప్రియరా, యేసయ్య ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చేసాడో అనుకుంటున్నాడు, నేనింత దుర్మార్గుడైనా, ఇంత దుష్టునైనా, ఇంత పాపాత్ముడైనా కానీ వీళ్ళందరూ నన్ను చేర్చుకోకపోయినా కానీ యేసయ్య నన్ను చేర్చుకున్నాడు కాబట్టి ఇంకా నేను పాపం చేస్తూ ఉంటే నా జీవితానికి విలువే ఉండదు, కనుక నేను మార్చబడాలి. తన పాపాలన్నీ తనకు కనిపించినాయి, దేవుని సన్నిధిలో గద్దింపు ఆయనకి దొరికింది, హెచ్చరిక వాక్యాన్ని ఆయన విన్నాడు. అనుకుంటున్నాడు, అయ్యా నీవు నన్ను ఇంత ఘోర పాపిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు చూసావా, వీళ్ళందరి మధ్యలో నా ఇంటికి వచ్చావు చూసావా, ఇంత చేసినప్పుడు నీ కోసం మారకపోతే నా బ్రతుకుకి విలువ ఉండదు ప్రభా అని చెప్పేసి మాట్లాడటం ప్రారంభించాడు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం బెదలకి ఇస్తున్నాను, నేనెవరి యుద్ధనైనాను అన్యాయంగా దేనినైనా తీసుకుని వెళ్ళా, అతనికి 400 మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పి, అంటే ఏం చేస్తాడో తెలుసా, మారు మనసు అనుభవాన్ని చూస్తున్నాం. జక్కయ్య దగ్గర యేసయ్య ఎప్పుడు వచ్చాడో అప్పుడే మారు మనసు పొందాడు. ఈరోజు రక్షణ పొంది అనేక సంవత్సరాలు అవుతున్నా కానీ మారు మనసు అనుభవం లేని అనేక మంది నామకార్థ క్రైస్తులు మనం చూస్తున్నామండి. వాక్యం ఏంటంటే ప్రియా, దేవుని బిడ్డ ఎక్కడో ఒక స్థలంలో మనం తప్పిపోతూ ఉంటాం, యథార్థత మనకు కనిపించదు. కానీ జక్కయ్యలో మనం చూస్తే, అయ్యా ఇప్పటి వరకు నువ్వు లేని జీవితం అంతా కూడా పాపమే, కానీ నువ్వు ఏ రోజైతే నా ఇంటికి వచ్చావో పాపం ఇంకా బయటకు వెళ్ళిపోతుంది, నా హృదయం నుంచి బయటకు వెళ్ళిపోతుంది, ఇక నేను అన్యాయం చేయను ప్రభువా. అప్పుడు దాకా కూడా అసూయ పడినటువంటి వ్యక్తులు, అప్పుడు దాకా కూడా యేసుక్రీస్తు ప్రభువుని కూడా లోపల సనిగిన గునిగినటువంటి ప్రజలు ఇప్పుడు జక్కయ్య ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆశ్చర్యపడిపోయారు. అబ్బా జక్కయ్య మారాడా, ఎంత గొప్ప అద్భుతం! ఏంటి, యేసు ప్రభువారు వస్తే జక్కయ్య మారిపోయాడా? ఎస్, మారిపోయాడండి. నాస్తిలో సగం నేను పేదలకు ఇస్తున్నాను అన్నాడు. మంచిది. రెండో మాట అన్నాడు తెలుసా, నేనెవని యుద్ధనైనా అన్యాయంగా దేనినైనా తీసుకునే పక్షమున అతనికి 400 అంటే ప్రభుకి ఈరోజు నుంచి ఎవరి దగ్గర లంచాలు తీసుకోను ప్రభు, అన్యాయం చేయను ప్రభు, మోసం చేయను, కష్టపడి నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరికినప్పుడు ఆ డబ్బులు తీసుకుని వస్తాను కానీ నా జీతాన్ని తీసుకుని వస్తాను కానీ లంచాన్ని తీసుకుని నీకు ఇంటికి రానయ్యా. ఎవరి దగ్గర తీసుకుంటే, అన్యాయంగా తీసుకుంటే 400 చెల్లిస్తాను. 1 రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తాను, 100 తీసుకుంటే 400 ఇస్తాను, 1000 తీసుకుంటే 4000 ఇస్తాను, అంటే అన్యాయం చేయనని చెప్పి ఖరాఖండిగా చెబుతూ ఉన్నాడండి. యేసయ్య చేర్చుకోవటంలో వాక్యం ఏంటంటే ప్రియా, దేవుని బిడ్డ ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే యేసయ్య అంతమంది ఎదురు చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ దర్శించలేదండి, కేవలం జక్కయ్య ఇంటిలోకి వచ్చి జక్కయ్యను మాత్రమే దర్శించాడు, జక్కయ్యను మాత్రమే రక్షించాడు. ప్రభు అప్పుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఏమన్నాడు తెలుసా ప్రభు వారు, 9వ వచనం, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు గనుక నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాను. ఇతడును అబ్రహాము కుమారుడే,
మీరు అనుకుంటున్నట్టుగా దుష్టుడు, దుర్మార్గుడు, లంచగొండి, అన్యాయస్తుడు ఇప్పటి వరకు, కానీ ఇప్పటి నుంచి అబ్రహాము కుమారుడిగా, ఇతడు వాగ్దాన పురుషుడిగా, వాగ్దానం చేయబడిన అబ్రహాము సంతతిలో ఒకటిగా, దీవించబడే వ్యక్తిగా, ఆశీర్వదించబడే వ్యక్తిగా, హెచ్చించబడే వ్యక్తిగా, అభివృద్ధి పొందే వ్యక్తిగా ఆ వరుసలో ఇతడు చేర్చబడ్డాడు. ఇతడు కూడా అబ్రహాం కుమారుడు, ఎందుకంటే మారాడు కాబట్టి. వాక్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారు జక్క ఇంటికి రావడం వల్ల చూడండి, రెండు కారణం మనం చూస్తున్నాం. ఒకటి, జక్కయ్య ఎప్పుడు కూడా దేవుని పని అంటే వంక చెప్పేవాడు కాదు. రెండవది, యేసయ్యని చేర్చుకున్నప్పుడు తనలో ఉన్నటువంటి దుష్టుండి, దుర్మార్గుండి, సాతానుని, పాపమును అన్నిటిని బయటకు నెట్టివేశాడు. కనుక ప్రభుని ఆంతరాయన చూస్తుంది, మరి నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ హృదయం దేవునికి ఇచ్చావా తల్లి? నీ హృదయం దేవుడికి ఇచ్చావా తండ్రి? నీ హృదయాన్ని దేవునికి అప్పగించావా? బహుశా అక్కడ నుంచున్న వాళ్ళు చాలా మంది కూడా మారు మనసు అనుభవం, ఏదో మేలు పొందుకుందామని వచ్చారు, స్వస్థత పొందుకున్నా వచ్చారు, లేదంటే యేసు ద్వారా ఆశీర్వదించ, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే నీకు మారు మనసు కలిగినప్పుడే. శాశ్వతమైన ఆశీర్వాదం. ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది రాదని కాదు, స్వస్థత నిన్ను సరిపెట్టని ప్రభు సంతోషపడట్లా, నిన్ను నిత్య జీవానికి వారసుడిగా, వారసురాలుగా తీసుకుని వెళ్ళాలని ప్రభు ఆశిస్తున్నాడు. చూసారా, చాలా గొప్ప సంతోషం అండి. మారు మనసు పొందాడండి జక్కయ్య. జక్కయ్య సాక్షిగా ఉన్నాడండి ఎరుగో ప్రాంతంలో. అప్పుడు దాకా నెట్టేసినోళ్ళు, తిట్టినోళ్ళు, సణుక్కున్నోళ్ళు, గొనుక్కున్నోళ్ళు ఇప్పుడు జక్కయ్య రాగానే కూర్చేసి కూర్చోబెడుతున్నారు. జక్కయ్య మా కోసం ప్రార్థన చేస్తావా? ఎంత మారిపోయా యేసు ప్రభు నమ్ముకోగానే? ఏంటి నీ అన్యాయాలను మానేసావా? నీ లంచం తీసుకోవడం మానేసావా? నీ మోసాలను మానేసావా? ఇంత అద్భుతం జరిగిందా? అవునండి, నేను మారు మనసు పొందాను, ఇప్పుడు దేవుని బిడ్డగా నేను జీవిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ప్రకటించేటువంటి ఒక మంచి వ్యక్తిగా నేను నిలబడ్డాను, ప్రభుకి సాక్షిగా నేను ఉంటున్నానని చెప్పి ఎరికో ప్రాంతంలో యేసు కోసం జక్కయ్య సాక్షికి నిలబడ్డాడు. వాక్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, నీవు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రభు కొరకు నువ్వు సాక్షి నిలబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. అలా ప్రార్థన చేయాలని ఆశపడిన వారు ఉంటే దయచేసి కన్నులు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపాసతి సంపూర్ణ మీకు వందనాలు. సమయంలో వాక్యమైన నిబిడలను దర్శించి ఆశీర్వదించి, వంకలు చెప్పుకోకుండా ఉండే వ్యక్తులను ప్రభు మీరు ఆకర్షించి బలంగా మీరు వారిని వాడుకోండి. నేను అంత మాత్రమే కాదు ప్రభు, మారు మనస్సు పొంది నిజమైనటువంటి రక్షణ అనుభవం కలిగినటువంటి వ్యక్తులను ప్రభు మీరు హెచ్చించమని కోరుతున్నాను, మీరు వృద్ధి చేయమని కోరుతున్నాను ప్రభు. ఈ సమయంలో ఎంతో మంది నాయన ఇదిగో ప్రభు ఈ వర్తమానాన్ని వింటూ ప్రార్థన చేస్తూ వారిని దీవించమని కోరుతున్నాను, సహాయించింది. మీకు మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం ఈ ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని, లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. గుంటి జోసఫ్ మరియమ్ గారిల పెద్ద కుమారుడు జేసు మోహన్ గారు ప్రభునందు నిద్రించారు. 2013 3వ తేదీ 3వ నెలలో ప్రభునందు నిద్రించారు. వారి కుటుంబం ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈ యొక్క జ్ఞాపకార్థ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లక్షల మందికి సువార్త పంచిపెట్టాలని జేసు మోహన్ గారి సహోదరి జి దీనా ప్రియంవద గారు, ప్రియ తల్లి గారు ఎంతో మంచి మనసు కలిగి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. మరి జేసు మోహన్ గారి అన్నదమ్ముల కొరకు, సహోదరులందరి కొరకు, వారి కుటుంబంలో గొప్ప మేలు, దేవుని ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబాలను బహుగా దేవుడు దీవించినట్లుగా జేసు మోహన్ గారు లేని లోటు ఆ కుటుంబంలో దేవుడు తీర్చి సమృద్ధిగా ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రియదేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీద ఆశలు నాయనా జేసు మోహన్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓ ప్రభువా, ఈ లోకంలో ఉన్నంతకాలం మీద ఆశలు ప్రభువా. నాయన తండ్రి, అయ్యా రక్షించబడి నాయన మీ పరిచర్య కొరకు, మీ కొరకు ఎంతో మంచి మనసు కలిగి జీవించాడు. నేను అంత మాత్రమే కాదు ప్రభువా, ఇదిగో నాయన వారి సహోదరులందరినీ కూడా తండ్రి ఒక మంచి మనసుతో ప్రేమించి వారిని ఒక స్థాయిలోనికి తీసుకుని వచ్చాడని సహోదరులు సాక్ష్యం చెబుతున్నారు ప్రభువా. మీ దాసునికి ఇచ్చిన మంచి మనసు బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభువా. కానీ ఈ సమయంలో మీ దాసుడు మీ రాజ్యానికి చేర్చబడ్డాడు తండ్రి. నాయన ఆ యొక్క మీ దాసుడు లేని లోటు ఆ కుటుంబంలో ఎంతో ఉంటుంది నాయన. మీరు ఆ కుటుంబాలను ఆదరించమని కోరుతున్నాను తండ్రి.
అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని దర్శించమని కోరుతున్నాను తండ్రి. అయ్యా మీరు దీవించమని కోరుతున్నాను, మీరు ఆదరించమని కోరుతున్నాను, హెచ్చించమని కోరుతున్నాను, సహాయం చేయండి. సమృద్ధిగా నాయన దీవించమని కోరుతున్నాను, సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. గొప్ప మేలు నాయన, గొప్ప మేలు మీరు చేయండి తండ్రి. ఓ నాయన తండ్రి, ఈ లక్షల మందికి సువార్త ప్రకటించేటువంటి భాగ్యాన్ని ప్రభువా ఈ యొక్క కుటుంబం నాయన పొందుకుని ఉండగా తండ్రి. ఆశీర్వాదము వారి కుటుంబాలకు, వారి సహోదరి కుటుంబాలకు, వారి నాయన సహోదరుల కుటుంబాలకు మెండుగా నిండుగా అయా సమృద్ధిగా దయచేయమని కోరుతున్నాను, సహాయం చేయండి. మీకేం మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని, దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రిల్లర, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రిల్లర గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థనా గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డేజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పీ బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము 4:00. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.